చెల్లెలు అంటాడు, నేను నీ బిడ్డను అంటాడు, ఊర్లో ఉన్న తల్లులందరూ నా తల్లులే అంటాడు. మరి ఊర్లో ఉన్న తల్లులందరూ నీ తల్లులే, ఊర్లో ఉన్న అక్కలందరూ నీ అక్కలే, ఊర్లో ఉన్న చెల్లెలందరూ నీ చెల్లెలే. బట్ నీ అక్కని నీ చెల్లిని నీ తల్లిని నీ సోషల్ మీడియా గ్యాంగ్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఈ రోజు వరకు ఉలకడు పలకడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే కన్నా ఉలకడు పలకడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏమి పక్కన ఒక ఆడపిల్లని అతను పక్కనే రేప్ చేసి చంపేసినా కూడా ఇలా నవ్వేసిపోతాడు. పరిస్థితి ఎలా ఉంది, అంత దారుణంగా ఉంది. ఈరోజు అరే నేనేం చెప్తానంటే రోజు రోజుకి ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మీకు గుర్తుందో లేదా, ఎంకయ్యమ్మ అని ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి పెట్టండి అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంత దరిద్రంగా ఉందని చేసినందుకు కారణంగా ఆవిడ ఇల్లు కూల్చేశాడు. ఆవిడ ఇల్లు ఏంటో తెలుసా, బట్టలు కట్టుకొని ఉన్న ఒక గుడారం చిన్నది. అంటే అతని తాలూకా సైకోయిజం గురించి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆ స్థాయి మహిళల్ని కూడా వదలలేదు. సాక్షాత్తు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న భవానీ గారిని కూడా వదలలేదు, ఆదిరెడ్డి భవానీ గారిని కూడా వదలలేదు. ఆదిరెడ్డి భవానీ గారు అసెంబ్లీలో ఏదో మాట్లాడారని ఆవిడ మీద సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు పోస్టులు పెడితే దాని గురించి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ అయిన రోజే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇస్తే ఈ రోజు వరకు దానికి అద్దీ గద్ది కనిపించట్లేదు. దిశ చట్టం ఏమైందంటే మాట్లాడలేదు. ఒక గౌత శిరీష, ఒక ఆదిరెడ్డి భవానీ, ఒక పంచమర్త అనురాధ వంగలు కూడా అడిగితే ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది, ఫస్ట్ రోజు ఉంటూనే ఉంటుంది తిట్టించుకోవడానికి, బూతులు తిట్టించుకోవడానికి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మా టీంలో ఉన్న కళ్యాణి, అదేవిధంగా అనంతపురంలో స్వప్న, తేజస్విని, అనూష ఉండవల్లి, ఇప్పుడు స్వాతి రెడ్డి, పాపం వీళ్ళనైతే ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే అసలు మీరు అసలు ఒక కన్న తల్లి ఒక తల్లి కడుపును పుట్టారా? నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఒరే ఒక ఆడదాని తాలూకా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నువ్వు ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేవన్న సంగతి మర్చిపోతే ఎలా? ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క మగాడు కూడా నోటి నుంచి ఆ పదాలు రావు. ఒక్కసారి నేను నిజంగా చాలా అప్పీల్ చేస్తున్నా, చాలా మందికి అప్పీల్ చేస్తున్నా, రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది ఈరోజు. రాజకీయాలే కాదండి, ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరికి ఇదొక ప్యాషన్ అయిపోయింది. ఒక ఆడదాని గురించి తప్పుగా మాట్లాడడం, ఒక ఆడదాని గురించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఒక ఆడదాని గురించి ఏదైనా మాట్లాడచ్చు అని పేటెంట్ రైట్ తీసుకోవటం. నేనేమంటానండి, ఈరోజు పరిస్థితి ఏమైపోయింది, ఎంత ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన డీసీపీ గారు నోరెత్తరు. ఒక భారతీ రెడ్డి గారి గురించి ఎవరో ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడాడు సోషల్ మీడియాలో అని మీకు గుర్తుందో లేదు, ఎంతమందిని తీసుకొచ్చి సిఐడి ఆఫీసర్ చుట్టూ తిప్పారో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎంతమందికి సిఐడి ఆఫీసర్ నోటీసులు ఇచ్చారు? వైఎస్ఆర్సీపీలో మహిళల గురించి ఎవరైనా తప్పుగా అంటే బూతులు కాదండి, బూతులుగా తిట్టినట్టు మామూలుగా పెడితేనే ఇంటికి సిఐడి ఆఫీసర్లు వచ్చి లైట్లు పగలగొట్టి గోడలు దూకి లోపల నుంచి బయటకు తీసుకెళ్ళి వాళ్ళ థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టి పంపించారు. మరి మీ ఇంట్లో ఆడాలే ఆడాలా, బయట ఉన్న ఆడాలందరూ ఆడాలి కాదా? మరి ఈరోజు ఎందుకు డీసీపీ స్పందించట్లేదు, ఎందుకు ఉమెన్ కమిషన్ స్పందించట్లేదు? అంటే ఒక సీఎం స్థాయి ఒక సీఎం భార్యకి అన్యాయం జరిగితేనే, ఒక సీఎం భార్య గురించి తప్పుడుగా మాట్లాడితేనే ఉమెన్ కమిషన్ డీసీపీ మెట్లెక్కిద్దా? మరి సాక్షాత్తు ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు సత్యమరణి అసెంబ్లీ సాక్షిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే ఆ రోజు కూడా ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు? అలా మాట్లాడలేదు కాబట్టే ఈ రోజు ఇంతమంది ఆడబిడ్డల మీద అన్యాయాలు జరుగుతున్నా, నోటుకు వచ్చినట్టు తిడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి నోరు ఇప్పకుండా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఇంకెక్కడ లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటుందండి? బయట ఉన్న పైన ఉన్నవాడే నోరు ఇప్పట్లేదు, ఏమి చేయట్లేదు అనుకునేటప్పుడు కిందన మన హనుమయ్యమ్మని ఎంత దారుణంగా చంపేశారు. ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పాడని ఆ అమర్నాథ్ గౌడ్ని అబ్బాయిని సజీవ దహనం చేశారు. మొన్న రీసెంట్గా ఒక ఆడపిల్ల మీద యాసిడ్ దాడి చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అన్నిటికన్నా మించి సాక్షాత్తు వైజాగ్లో రాజధాని కాబోతున్నా, అంటే మా జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలో రాజధాని కాబోతున్న వైజాగ్ సిటీలో సిటీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ తాలూకా భార్యని కొడుకుని కిడ్నాప్ చేస్తే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు నోరిప్పి మాట్లాడలేదు. అంటే దీని వెనక హస్తం ఎవరిది ఉంది?
దీని వెనక హస్తం ఎవరిదిందో నేను అడుగుతున్నాను ఈరోజు. ఒక సిట్టింగ్ ఎంపీకి ఏదైనా చిన్నది చిన్నది ఎక్కడైనా మనకి ప్రోటోకాల్లో కానీ వాళ్ళ సెక్యూరిటీలో కానీ ఇబ్బంది కలిగితే అది నేషనల్ వైడ్ ఇష్యూ అవ్వాలి. వాళ్ళ భార్యని కొడుకుని తీసుకెళ్ళి రెండు రోజుల పాటు బంధించి చిత్రహింసలు గురి చేసి ఈరోజు వదిలిపెట్టిన తర్వాత ఈరోజుకి దాని గురించి ఖండించానని కానీ ఖండిస్తున్నానని కానీ జరిగిన ఇలా జరగకూడదని చెప్పడానికి కూడా సీఎంకి ఈరోజు వరకు నోరిప్పలేము. ఈ వ్యవహారం గురించి ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడతారంటే ఎవడు మాట్లాడు, గుట్టు చప్పుడు కాకుండా ఎవడ కాడ వెళ్ళి గంటకు లైసెన్సులు పెట్టేసుకున్నారు. దీని అర్థం ఏంటో చెప్పనా, వీళ్ళు ఈరోజు గన్ లైసెన్సులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్ల వాళ్ళకి ఎవరికో థ్రెట్ ఉండి కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళకి థ్రెట్ ఉంచుకొని గన్ లైసెన్సుల గురించి పరుగులాడుతున్నారు. ఎందుకు గన్ లైసెన్సుల గురించి పరుగులాడుతున్నారో తెలుసా, వాళ్ళ గురించి కూడా కాదు వాళ్ళ ఇంట్లో భార్యల గురించి. ఇది నిజం, నన్ను తప్పుగా అనుకున్నా కూడా ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు అమర్నాథ్, ముందు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉన్నది, బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఉంటాడు, ముందులోకి ఎస్కార్ట్ వెళ్ళిద్ది, పైలట్ వెళ్ళిద్ది, వెనకాతలు ఒక 6-7 క్యాన్వాయ్ కార్లు వెళ్తాయి, దిగితే 4 గన్మెన్లు ఉంటారు, ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక మంత్రి తన సొంత గవర్నమెంట్ అధికారంలో ఉండగా గన్నకి లైసెన్స్ అడిగాడంటే ఇంతకన్నా సిగ్గేదని ఉంటుందా? దీని అర్థం ఏంటంటే నేను అతని గురించి నేను ఏమీ ఆలోచించట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు. పాపం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఆయన గన్ లైసెన్స్ అడిగాడు. ఏమో ఎవడు ఎటువైపు నుంచి వచ్చి గన్ను పెట్టి కిడ్నాప్ చేస్తాడో భయం, వాళ్ళ పిల్లల్ని భార్యల్ని తీసుకెళ్ళి కిడ్నాపులు చేస్తారన్న భయం. ఈరోజు అదే పరిస్థితి ఈరోజు అలాగుంది. ఇప్పుడు ఒక స్వాతి రెడ్డి అని కానీ, అనూష ఉండవల్లి కానీ, ఇంకా సోషల్ యాక్టివిస్టులు చాలా మంది ఉన్నారు మా దగ్గర, నిర్మల అని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతున్న క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక దద్దమ్మల్లాగా వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వాళ్ళని నోటుకు వచ్చినట్టు తిట్టడం, వాళ్ళని సోషల్ మీడియాలో బదనాం చేయడం. ఒకటి మాత్రం గుర్తుంచుకో మిస్టర్ సజ్జల భాగవరెడ్డి, టైం ఎప్పుడు ఒకలాగా ఒకవైపే తిరగదు. మాకు టైం వచ్చింది, టైం గురించే మేము వెయిట్ చేస్తున్నాం. ఎంతమంది ఆడబిడ్డల గురించి నువ్వు తప్పుడు కోతలు కోయించావు, ఎస్ రాసుకో. ఈరోజు నేను మాట్లాడిన తర్వాత నా గురించి కూడా మాట్లాడతావు. ఇదే అమ్మాయి ఏడుస్తా ఉందని చెప్తే నేను ఫోన్ చేసి అమ్మాయికి ఒకటే చెప్పా, అమ్మ నువ్వు బాధపడకు, అంటే అలా కాదండి ఇలా ఇలా రాశారు. అరే నేను మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ ఎప్పుడైనా చూసావా అని అడిగాను. నేను మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ చూస్తే ఎవడు కూడా ఆలోచించడు. అలాగైతే నేను మైకే పట్టుకోకూడదు ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలకి. ఒకటి మాత్రం నిజం, ఒక ఆడదాన్ని చూసి ఆ ఆడదాని మాటలకి సమాధానము చెప్పలేక క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని బదనాం చేయడానికి, ఆ అమ్మాయిని బదనాం చేయడానికి మార్ఫింగ్ వీడియోల దగ్గర నుంచి మార్ఫింగ్ ఫోటోల వరకు చేస్తున్నారంటేనే ఆవిడ ఎప్పుడో పాపం అడిగింది గన్ కన్నా ముందు జగన్ వస్తాడు, గన్ కన్నా ముందు జగన్ వస్తాడంటే గన్ జగన్ రావడం మానేశాడు కానీ గన్నలు మాత్రం వస్తున్నాయి ప్రతి ఇంటికి. పాపం ఆవిడ అట్టు చిట్టు మాట్లాడింది ఆవిడ. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆవిడ ఒకసారి అన్నది గుర్తుందా మీకు, గన్ కన్నా ముందు జగన్ వచ్చేస్తాడన్నది దిశా చట్టం మహాతల్లి. దిశా చట్టం ఓపెనింగ్ రోజు అనుకుంటే మాట్లాడి, ఈరోజు జగన్ రావట్లేదు, జగన్ మాట రావట్లేదు, ఓన్లీ గన్ వస్తుంది, గన్ మాటే బయటకు వస్తుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా గన్ చరిత్ర, గన్ చరిత్ర ఇది. ఇంత దారుణమైన సిచ్యువేషన్. ఒకటే నేను చెప్తున్నానండి, ఈసారి నుంచి చాలా మంది నిజంగానండి అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలు కానీ అమ్మాయిల గురించి చేసిన పోస్టులు కానీ చూస్తే అసలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వెళ్ళి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి వస్తుంది. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళల తరఫున మేము ఎప్పుడూ కూడా అండగా నుంచి ఉంటాం. వీళ్ళు ఏదైతే అనుకోవచ్చు అండగా నుంచి ఉంటారు, మహా అయితే ఏం చేస్తారు, టైం మాకు వచ్చింది. ఎగ్జాక్ట్ 6 నెలలు ఆగండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. ఆ తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా వీసాలు పెట్టుకొని పొరగెట్టాల్సిందే. ఎక్కడున్నా మాత్రం ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఎట్టి పరిస్థితుల్లోని లేదు. అది హెచ్చరించడానికి మాత్రమే ఈరోజు మాత్రం మీడియా ముందుకు రావడం జరిగింది కదండి. పరువు పోద్ది కదా, మాకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వ్యాపార లావాదేవీలు ఆడవాళ్ళు లాగుతున్నారంటే వీళ్ళు చేసిన వెదోపనులు, అంటే వీళ్ళు ఇన్ ద సెన్స్ ఈ గవర్నమెంట్ చేస్తున్న వెదోపనుల వల్ల
ఆఖరికి ఇంట్లో ఆడాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అతను ఏమన్నాడు బయటకు వచ్చి ఎంపి, మా వ్యాపార లావాదేవీలకి దీనికి సంబంధం లేదు. అసలు నీ వ్యాపార లావాదేవీలకి మీ భార్యకి సంబంధం ఏముంది? నీ వ్యాపార లావాదేవీల్లో పాప భార్యను తీసుకెళ్ళి కిడ్నాపులు చేశారంటేనే దాని అర్థం అవుతుంది కదా. ఇక్కడ లా అంటాడు ఎంత పరిస్థితి అంత దిగజారిపోయిందో. డీజీపీ బయటకు వస్తాడు, బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? అసలు లాండర్ అంతా మా చెప్పు చక్కల్లో ఉంది, చాలా కూల్ గా కామ్ గా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, అందరు బౌద్ధ సన్యాసుల్లో అందరూ కూడా కూర్చున్నారు అని చెప్పేసి కూర్చునే పరిస్థితిలో బయట మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎంపీ ఇంట్లో ఎంపీ బయటకు వచ్చి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను హైదరాబాద్ పారిపోతాను, హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటాను అంటాడు. ఒక మంత్రి వచ్చి అనలైజెన్స్ అడుగుతున్నాడు. నేను నిజంగానండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ నేను అన్న మాట గురించి కానీ కాదు, గన్ లైసెన్స్ వాళ్ళకి అవసరమా? ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి అవసరమా? పక్కన గన్మెన్ ఉంటాడు కదా, పక్కన గన్మెన్ ఇద్దరు రెండు గన్లు వేసుకొని గన్మెన్ ఉంటాడు. గన్మెన్ ఉన్నప్పుడు గన్ లైసెన్స్ దేనికి? దీని అర్థం ఏంటంటే ఇంట్లో వాళ్ళ రక్షణ గురించి ఒక గన్ లైసెన్స్ అడుగుతున్నారు.